Welcome to my channel Tushar Kitchen and Craft. This video lo green color wool use chesi 3 mm needle toti leaves stitch chestunanu. Starting single crochet lo chains stitches and one chain extra this one first chain and chain single crochet last stitches starting chain same malli this chain nunchi starting chain nunchi 2 times stitch chestunanu starting chain lo slip stitch 1 2 3 4 chains slip stitch iskuntanu fifth chain lo slip stitch nunchi 9 chains single crochet lo stitch cheskovali 2 3 4 9 chains stitches first chain lo slip stitch second chain slip stitch third chain slip stitch fourth chain nunchi double crochet lo stitch chestunanu ఇలా స్టిచ్ చేసి 1 2 2 చైన్స్ లో చేసి థర్డ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ నెక్స్ట్ చైన్ స్లిప్ స్టిచ్ తీసుకున్నాను ఇక్కడ నుంచి 7 చైన్స్ 7 chains తీసుకుని first chain slip stitch second chain slip stitch third chain నుంచి double crochet stitch చేస్తున్నాను one two two chains skip చేసి third chain నుంచి slip stitch this one next chain slip stitch next slip stitch this one 1 2 3 4 5 chains single crochet lo stitch chesanu first chain slip stitch నెక్స్ట్ చైన్ నుంచి డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను స్టిచ్ చేసి 1 2 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ నెక్స్ట్ చైన్ 1 స్లిప్ స్టిచ్ నెక్స్ట్ చైన్ నుంచి
స్లిప్ స్టిచ్ తీసుకుని త్రీ చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ చైన్ స్లిప్ స్టిచ్ తీసుకున్నాను. నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకున్నాను. స్టార్టింగ్ చైన్ ఈ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకుని త్రీ చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ చైన్ స్లిప్ స్టిచ్, నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషెట్. స్టిచ్ చేసి ఫస్ట్ చైన్లో టూ చైన్స్ నుంచి నీడిల్ తీసుకోవాలి. స్లిప్ స్టిచ్ తీసుకున్నాను. త్రీ చైన్స్ తీసుకుని వన్ టూ త్రీ ఫస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్, నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషెట్. వన్ టూ చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకున్నాను. లీవ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువ గ్యాప్ లేకుండా స్టిచ్ చేస్తున్నాను. మిగిలినవి మిడిల్లో టూ చైన్స్ గ్యాప్ ఇస్తున్నాను. నెక్స్ట్ చైన్ స్లిప్ స్టిచ్, నెక్స్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ తీసుకుని ఫైవ్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇక్కడ నుంచి ఎలా అయితే స్టిచ్ చేసామో అదే ప్రాసెస్లో ఫస్ట్ ఫైవ్ చైన్స్, నెక్స్ట్ సెవెన్, నెక్స్ట్ నైన్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. వన్ టూ టూ చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకుంటున్నాను. స్టిచ్చింగ్ ఇక్కడ స్టాప్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో వెయిన్స్ లాగా క్లియర్గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.